ఆర్డర్ పికప్ 32 రూపాయలు వస్తుంది ఎస్టిమేటెడ్ ఎర్నింగ్. ఇప్పుడు ఆర్డర్ చేస్తున్నాడు, వాడికి వెళ్ళిన బండి కడు ఉందా బండి, ఆ బండి మీద చేస్తున్నాను ర్యాపిడ్. అయితలేదు తెలుసా, అసలు అయితలేదు. ఇది ఎన్నో ఆర్డర్ అంటే ఇప్పటికీ నాకు తెలిసి ఇది ఫస్ట్ ఫుడ్ డెలివరీ, ఫస్ట్ అప్పటి మనుషులు అందించడం అవుతుంది. ఏది ర్యాపిడో వేసుకున్నాను నేను, ర్యాపిడో ఎందుకు వేసుకున్నా అంటే ఇది స్విగ్గీ అయితే ఆడదాక పోయి తీసుకోవాలంట. మరి ఎట్లుంటుంది ఒకసారి తెలుసుకుంటే అయిపోతుంది కదా. మళ్ళీ మనం బయట బయట కడ్డీకి పోయినప్పుడు కూడా మనం ఆన్ చేసుకుని పెట్టుకున్నాం, మా 30-20 రూపాయలు వచ్చేస్తాయి మనకు. మరి నాకు ఇప్పుడు ఎలా అయితే కొంచెం చేద్దాం అనిపించింది, చేసిన స్టార్ట్ చేసిన 5 రైళ్ళు కొట్టిన 6, 5 ఇది 7వది కావచ్చు నాకు తెలిసి. 7వది ఫుడ్ డెలివరీ వచ్చింది, ఫుడ్ డెలివరీ ఆప్షన్ ఇల్లు ఉంది, నేను ఇప్పుడే చూసుకొని ఫుడ్ డెలివరీ కూడా పెట్టిన. ఇక రైట్లు కొట్టా, ఈ ఫుడ్ డెలివరీ కొడితే కొంచెం ఎక్కుతున్నాయి పైసలు, చూద్దాం. ఇంకా మొత్తం అయిపోయినాక మంచిగా నీట్గా క్లారిటీ అసలు ఎందుకు ఈ స్టంత్ చేస్తున్నా నేను చెప్తాను మీకు, సరేనా? 30 రూపాయలు చూసి. హలో గైస్, ఈ రోజు మీకు ఒక మంచి అమేజింగ్ యాప్ డిస్కషన్. యాప్ పేరు వచ్చేసి గేమ్జీ. గేమ్స్ అని పైసలు సంపాదించుకోవచ్చు, మనకు రమ్మీ కానీ, ఫాంటసీ క్రికెట్, ఫాంటసీ ఫుట్బాల్ ఇవి కాకుండా మనకు క్యాజువల్ గేమ్స్ కూడా ఉంటాయి. ఏంటంటే క్యారమ్ కానీ, పూల్ కానీ, ఫ్రూట్ కట్ చేద్దాం కదా, అట్లాంటి గేమ్స్ అని కూడా పైసలు సంపాదించుకోవచ్చు. ఇలా మీకు ప్రత్యేకంగా చెప్పడానికి వచ్చింది ఏంటంటే రమ్మీ గురించి. ఇక్కడ మనం రమ్మీ ఆడి లక్షలల్లో గెలవచ్చు. ఇక్కడ మీకు స్క్రీన్ పైన కనిపించింది కదా గ్రాఫిక్స్ లాగా, చాలా ఇంట్రెస్టింగ్ అండ్ ఈజీ ఉంటుంది గేమ్ ఇది. అదే కాకుండా ఇంకోటి ఏంటంటే మనకు పేమెంట్స్ అవి ట్రాన్స్ఫర్ చేసుకుంటాం కదా, అవి సేఫ్ అండ్ సెక్యూర్, చాలా సేఫ్ అండ్ సెక్యూర్ ఉంటుంది. అండ్ మీరు ఆడి గెలిచిన పైసలు 5 నిమిషాలలోనే మనం బ్యాంక్కి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ప్రతిరోజు టోర్నమెంట్ జరుగుతుంది. ఏంటంటే మనకు ఆర్నికి పీపుల్ అనేది ఎక్కువ మంది ఉంటారు, మనం కూడా వెయిట్ చేయని అవసరం లేదు, వాళ్ళు కూడా వెయిట్ చేయని అవసరం లేదు. అండ్ ఇక్కడ ఇంకోటి ఏంటంటే మనకు ఆఫర్లు అయితే ఎక్కువ ఉన్నాయి, ప్రైజులు మాత్రం చాలా తక్కువ ఉన్నాయి. ఫస్ట్ సైన్ అప్ చేసుకుంటే 50 రూపీస్ వస్తాయి, అదే మీరు 50 రూపీస్ డిపాజిట్ చేసుకుంటే మనకు 100 రూపాయలు అవుతాయి. కింద ఇచ్చిన కోడ్ అయితే పక్క యూజ్ చేయాలి. కింద డిస్క్రిప్షన్ లో నేను ఒక లింక్ ఇచ్చిన, ఆ లింక్ కోడ్ ఉంటుంది, ఆ కోడ్ ని యూజ్ చేసి అనుకో మీకు 50 రూపాయలు బోనస్ వస్తుంది. మీరు 50 రూపాయలు డిపాజిట్ చేసుకున్నారు అనుకో మీకు 100 రూపాయలు ఇంక ఎక్స్ట్రా బోనస్ వస్తుంది. ఇంకేది ప్లే చేసి కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఇచ్చిన డౌన్లోడ్ చేసుకోవాలి. దిస్ గేమ్ ఇన్వాల్వ్స్ అన్ ఎలిమెంట్ ఆఫ్ ఫైనాన్షియల్ రిస్క్ అండ్ మేబీ అడిక్టివ్, ప్లీజ్ పే రెస్పాన్సిబిలిటీ అట్ యువర్ ఓన్ రిస్క్. 32 రూపాయలు నాకు వచ్చే చిల్లరకు మీరు చూపిస్తా లాస్ట్కి ఎన్ని వచ్చినాయి పైసలు నాకు మొత్తం క్యాష్ కానీ, నా జేబులో ఎన్ని జేబులు ఉన్నాయి పైసలు అవి కూడా చూపిస్తా. జరగడం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇవల్ల ఇది అయింది, రేపు ఇంకోటి క్రేజీగా వింత ట్రై చేస్తా. ఇవల్ల ఐఎమ్ఏ ర్యాపిడో బాయ్ కల్తా. మళ్ళా డెలివరీ చేసి చేసి ఓ ఇప్పుడు ఇద్దా ఏం తినలే ప్రొద్దు నుంచి వెళ్ళి హెల్కేర్ అంటే ఏదో ఎనర్జీ డ్రింక్ జర ఎనర్జీ కావాలా కదా, అందుకనే జబ్బా జబ్బా నాతో అయితలేదు ఇక అసలు అయితేలే నాతో. ఆ డెలివరీలో ఎన్ని పైసలు వచ్చినాయి నాకు, ఇలా మొత్తం పొద్దు నుంచి డెలివరీ చేస్తే ఎన్ని పైసలు వచ్చినాయి అంటే చూపిస్తా. ఇది ఒకటి దాగినాక జర తిరంగా చూపిస్తా నేను. రైట్, హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. నా పేరు వచ్చి ద ఇండియాలో. వీడియో వచ్చేసి ఏంటంటే ఒకరోజుగా డెలివరీ బాయ్ ఉంటే ఎట్లుంటుంది పరిస్థితి, చాలా డేంజర్ ఉంటుంది. అంటే చేసి చేసి వచ్చిన కూర్చున్నా ఎక్స్పీరియన్స్ మొత్తం చెప్తా ఎట్లున్నదో. ఎట్లున్నదంటే నాతో కాలేదు, ప్రొద్దున మధ్యాహ్నం 2 నుంచి స్టార్ట్ చేసిన, ఎన్ని డెలివరీ చేసినా ఫస్ట్ అది చెప్తా నేను. ఎన్ని డెలివరీ చేసినా ఎన్ని పైసలు వచ్చినాయి, నా పెట్రోల్ ఎంత ఖర్చు అయింది, అండ్ నా స్టెమినా ఎంత పోయింది, నాతో అవుతుందా కాదా ఇంకోసారి ఏనీకి. ఫస్ట్ ఒకసారి నేను చూపిస్తా అదేంది, ఎన్ని డెలివరీలు కొట్టినయ్యాలి ఒక్కరోజు, అది చూపిస్తాను మీకు ఒక నిమిషం, వేరే ఫోన్లో చూపిస్తా. రైట్, మొత్తం ఎన్ని ఆర్డర్స్ కొట్టిన అంటే 8 ఆర్డర్లు కొట్టిన, 8 ఆర్డర్లలో 24 కిలోమీటర్లు దింపింది నన్ను. ఏడికెళ్ళి స్టార్ట్ చేసిన అంటే కాచిగూడకెళ్ళి స్టార్ట్ చేస్తే ఏడొచ్చి పడ్డ తెలుసా నేను, ఏడబడ్డా బ్రో? దిస్ ఇస్ కుకట్పల్లి, కుకట్పల్లి హైటెక్ సిటీ, గచ్చిబౌలి, అన్ని కవర్ చేసింది నన్ను. ఐడిబిఎల్ చెరువు, ఐడిబిఎల్ చెరువు దగ్గర ఉన్నా ఇప్పుడు నియర్ టు. ఒకసారి చూడు ఇక్కడ పక్కకు మీకు చూపిస్తా, కిందికి వెళ్ళి చూద్దాం డెలివరీలు. ఇక్కడ కింద డెలివరీ కనిపిస్తున్నాయా పక్కకు? స్క్రీన్ ప్లే అయితే మంచిగా ఉంటుంది కదా, స్క్రీన్ ప్లే అయ్యి చేసి అంత లేదులే. ఇప్పుడు నాకు ఫస్ట్ వచ్చేసి 18 రూపాయలు చిన్న రైడు, అంటే ఎక్కించుకొని ఆడ దించాలి వాళ్ళ ఇంటికాడ, 18 రూపాయలు కనిపిస్తుందా, 18. దాని తర్వాత వచ్చి 24, దాని తర్వాత 40, దాని తర్వాత 21, దాని తర్వాత 27, దాని తర్వాత 29, దాని తర్వాత 18 వచ్చింది, దాని తర్వాత 32 ఎందుకు అంత వచ్చిందంటే అది డెలివరీ చేసిన ఫుడ్ డెలివరీ. మనకు ర్యాపిడోలనే మనం మనుషులు అందించవచ్చు, ఇంకోటి ఫుడ్ డెలివరీ చేయొచ్చు, ఇంకోటి ఏంటంటే కొరియర్ డెలివరీ కూడా చేయొచ్చు. నేను ఇలా ఫుడ్ డెలివరీ చేసిన మనుషులు అందించిన, మనుషులు అందించితే తక్కొచ్చింది, ఫుడ్ డెలివరీకి మాత్రం 32 రూపాయలు వచ్చింది. కానీ బాగా సేపు అయింది దానికి, మళ్ళీ ఆ 32 చేసే దాని బదులు ఇద్దరు ముగ్గురిని
దించి రావచ్చు, కానీ దమ్మైంది ఏం తినకుండా చార్జ్ చేసిన ఇక లాస్ట్కి అత్తే ఓ దీనికి ఏం చేయాల్సి వచ్చింది. కొంచెం ఎనర్జీ ఇచ్చింది మాకు ఇది హెల్కెన్ హెల్కెన్ డ్రింక్. సేమ్ ఎట్లుంటుంది అంటే మనకు రెడ్ బుల్ లాగా ఉంటుంది టేస్ట్. రెడ్ బుల్ వచ్చేసి 100 రూపాయలు, ఇది 50 రూపాయలు. నాకు ఇవాళ మొత్తం ఎంత వచ్చినాయి ఇక చూసినారు కదా, టోటల్ టోటల్ చూపిస్తా. టోటల్ వచ్చేసి 211 రూపాయలు. 211 రూపాయలు ఎప్పటి నుంచి వెళ్ళి పొద్దు నుంచి కూడా స్టార్ట్ చేయలే నేను, మధ్యాహ్నం రెండింటి నుంచి వెళ్ళి 4 వరకు కొట్టిన. 4 వరకు ట్రిపుల్ కొడితే 211 రూపాయలు వచ్చినాయి. అదే మనం పొద్దు నుంచి వెళ్ళి కరెక్ట్ ఒకటే ఏరియాలు వండుకుంటే వేస్తే మంచిగా వస్తాయి. మళ్ళీ ఇంకోటి ఏంటంటే హై డిమాండ్ ఏరియాలు ఉంటాయి, లో డిమాండ్ చేసే ఏరియాలు ఉంటాయి. మనం హై డిమాండ్ చేసే ఏరియాలకు వచ్చి కొట్టినా కాబట్టి ఇట్లా అయింది స్టంటు. జర దమ్ అయింది, ఎంత దమ్ అని అంటే బాగానే దమ్ అయింది. చూసారు కదా ఎట్లుంటుందో. దీని మీద మనకు ఇది కనబడుతుందా స్కూటీ, ఈ స్కూటీ మీద డెలివరీ అయ్యకు వచ్చిన. అండ్ ఇంకొకటి ఏంటంటే నా బండి ఏడిపోయింది అసలు. నా బండి పంచాయితీ అసలు డ్యూక్ ఏది, మన డ్యూక్ ఏడిపోయింది అనుకుంటున్నారా? డ్యూక్ సపరేట్ అంటే సపరేట్ వీడియో. అసలు డ్యూక్ ఏమైంది, సెకండ్ హ్యాండ్ బండ్లు మీరు కొనుక్కోవచ్చా లేదా, కొనుక్కుంటే ఎట్లాంటి ఇబ్బందులు ఎదురవుతాయి మీకు, కొనుక్కునే ముందు ఎట్లా ఆలోచించాలా? దోస్తులు ఎట్లా సెకండ్ హ్యాండ్ బండ్లు ఇంట్లో కొనుక్కుంటే సెకండ్ హ్యాండ్ బండ్లు ఎందుకు అని అంటారు, కానీ మనం ఆగకుండా పోయి కొనుక్కుంటాం కదా. అదే సేమ్ సిచ్యువేషన్ నాకు కూడా ఎదురైంది. మా దోస్తులు కాదు, ఇక మాకు దోస్తులు అన్నారు, నా ఇంట్లో అన్నారు, మా బాబాయ్లు అన్నయ్యలు అందరు చెప్పారు, ప్రతి ఒక్కరు చెప్పినారు బండి తీసుకుంటే అప్పుడు అద్దురా, చూసి తీసుకోరా జర నాయన ఎందుకురా అట్లా ఆగమవుతున్నావు అన్నారు. ఆగమైనా బోల్తారు ఎన్నిసార్లు పడ్డారో నాకు తెలియదు ఆ బండితో, అంటే బోల్తా అంటే కింద కాదు యాక్సిడెంట్ కాదు, ఎన్ని ఇబ్బందులు ఎదురైనాయి ఆ బండితో నాకు. అవంతా సపరేట్ ఒక వీడియోలో చెప్పాను, నీకైతే చూపెడతా మీకు. అసలు మీరు ఆ బండి ఆ బ్లాగ్ చూసాక మీరు సెకండ్ హ్యాండ్ బండి కొనుక్కుంటారా కొనుక్కోరా మీ మీద డిపెండ్ అయి ఉంటుంది. అంత ఇబ్బందులు ఎదురయ్యాయి నేను. ఆ బండి కాచి కూడా షోరూమ్లో ఉన్నది ఇప్పుడు, ఆ బండి అడిగి పోయినాక అక్కడ ఉన్నది. ఇక మనం ఏం చేస్తాం, ఉట్టి ఉండడు ఎందుకని. ఇది ఒకటి ట్రై చేసిన, ర్యాపిడో కొడితే ఎట్లుంటుంది, ఇక ఇట్లుంటుంది. డేంజర్ ఉంది, బాగా డేంజర్ ఉంది, బాగా దమ్ము అవుతుంది అసలు. నడుము అయితే ఇప్పటికి నడుము పుల్లు పొల్లు నడుము నొస్తుంది తెలుసా నాకు. ఇదంతా ఎట్లా కవర్ చేయాలంటే చెప్పాలా, ఇంటికి పోయి జర తృప్తిగా ఒకరోజు కానీ మంచిగా వంటే నాకు ఈ నడుము సెట్ కాదు కావచ్చు. చూసారా బ్లాగ్ అదేంది, రైడ్లు కొడితే ఇట్లుంటుంది. మీకెవరైనా ఎక్స్పీరియన్స్ మీరు డెలివరీ బాయ్ చేసి ఉంటే కింద కామెంట్ చేయాలి మీ ఎక్స్పీరియన్స్ ఏందో, చేయకపోతే ఇక ఇట్లుంటుంది. చూసారా ఇంకోటి ఏంటంటే ఎఫ్పీవీ డ్రోన్. ఎఫ్పీవీ అంటే ఏంది, ఫస్ట్ పర్సన్ వ్యూ. ఎఫ్పీవీ అంటే జబ్ 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 అని వెళ్ళిపోతుంది, చిన్న క్లిప్ ఇలా పెడతా వాళ్ళు ఎట్లా రికార్డ్ అవుతుంది. ఆ డ్రోన్ని కూడా మంచిగా నీట్గా క్లారిటీగా చూపెట్టిన ఒక వీడియో వస్తుంది. దాన్ని మిస్ కాకుండా మన ఛానల్ జరా సబ్స్క్రైబ్ చేయాలి. డెలివరీ బాయ్ వండి ఇట్లున్నది నా స్టంట్. నేను ఎలా కొట్టిన అంటే ఇది ర్యాపిడో ఉంటుంది ర్యాపిడో క్యాప్టెన్ వేసుకుంటే మనకు మన డీటెయిల్స్ అడుగుతుంది, బండి ఆర్సీ అవి అడుగుతుంది. అవన్నీ పెట్టినాక ఒక 48 అవర్స్కి మనకలు ఇస్తారు, ఏంది అప్రూవల్ ఇస్తారు. నాకు వచ్చింది చూడు అప్రూవల్, నాకు ఐడి కార్డు ఉంది ర్యాపిడోలా. నేను ర్యాపిడో కొట్టడానికి ఎప్పటికప్పుడు నేను కొట్టచ్చు ఆన్ చేసుకొని. ఓపెన్ చేసాక ఇట్లా ఓపెన్ అవుతుంది, జర టైం తీసుకుంటుంది ఓపెన్ కాజల్దిగా. అవ్వా ఎంత దమ్దమ్ అవుతుంది తెలుసు అయ్యాల. ఇక ఇక్కడ ఆఫ్ డ్యూటీ ఆన్ డ్యూటీ ఉంది కదా పైన, దాన్ని ఆన్ చేసుకుంటే మనం ఆన్ డ్యూటీలో పోతాం, మనకు డైరెక్ట్ ఏమవుతుంది డెలివరీలు కానీ దించడం కానీ అవి వస్తాయి. పికప్ ఆర్డర్ పికప్ డ్రాప్ అవి వస్తాయి, అవి అయితే మనం ఆన్ చేసుకోవచ్చు. ఆడికి వెళ్ళి డైరెక్ట్ డెలివరీ కొట్టేసేయచ్చు. లొకేషన్ అదే నీట్గా మంచిగా చూపిస్తుంది. ఇక్కడ 3 డాట్స్ ఉన్నాయి, 3 డాట్స్ దగ్గర పోతే ఇక్కడ ర్యాపిడో ఐడి కార్డు ఉంది, మీకు కనబడుతుంది ర్యాపిడో ఐడి కార్డు. దానిపైన ప్రెస్ చేసా చూడు, నా ఐడి కార్డు ఇది ర్యాపిడో. ఇది వ్యాక్సిన్ కూడా వేయించుకున్నా కాబట్టి ఇంత శరీరానికి ముందుకు వచ్చిన. వ్యాక్సిన్ వేయించుకోకపోతే బో ఎవరి దగ్గరికి పోతే ఏముంటుందో మనకు భయమే. నేను వ్యాక్సిన్ వేయించుకున్నా అంత అయింది, ఇష్ట అంటూ పడ్డా. ఈ వీడియో మీకు ఎట్లా అనిపించింది అంటే నా ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకున్నా కదా. మీరు కూడా ర్యాపిడో కానీ జొమాటో కానీ ఏదో ఫుడ్ డెలివరీ బాయ్గా చేసి ఉంటే కింద కామెంట్ చేయాలి మీ ఎక్స్పీరియన్స్ ఎట్లున్నదో. ఇంకోటి ఏంటంటే చేయని వాళ్ళు ట్రై చేయాలి ఒకసారి, డిఫరెంట్ మంచిగా ఉంటుంది, పైసలు వస్తాయి కానీ కొంచెం ఇబ్బంది అవుతుంది. అలవాటు అయితే మస్తు సంపాదించుకోవచ్చు ఇలా కూడా. ఈ వీడియో మీకు ఎట్లా అనిపించింది జర కింద కామెంట్ చేయాలి, మీ ఎక్స్పీరియన్స్ కూడా కింద కామెంట్ చేయాలి.
ఒకసారి అయితే మీరు ట్రై చేస్తే మంచిదే మంచిదే ఏమైతుంది పైసలు వస్తాయి కానీ పెట్రోల్ సగం ఫుల్ సగం ట్యాంక్ ఉండే ఈ దాకా పడిపోయింది ఈ 211 రూపాయలు వచ్చినాయి కదా 200 పెట్రోల్ 211 రూపాయలు ఇప్పుడు ఏం చేయాలి ఇంటికి పోవాలంటే మినిమం 100 రూపాయలు పెట్రోల్ కొట్టియాలి 100 రూపాయలు అంటే లీటర్ లీటర్ 100 రూపాయలు కాదు 102 రూపాయలు ఎంత ఉంది లీటరు 101.98 అంటే 102 రూపీస్ ఇక అదైతే పెరుగుతుంది కరోనా వచ్చినా ఏది వచ్చినా పెట్రోల్ రేటు మాత్రం కిందకైతే దిగది అమ్మో ఇంకా డ్యూక్తోని 100 రూపాయలు పెట్రోల్ అంటే ఇక అది పెద్ద పంచాయతీ అది మెయింటైన్ చేయలేకపోతున్నాం అస్సలు మెయింటైన్ చేయలేకపోతున్నాం ఉంటా మరి ఎంత సోది చెప్తే అంత ఉంటుంది మీకు నాకు సారీ మీకు కాదు ఉంటా మరి మళ్ళీ నెక్స్ట్ అయితే మళ్ళీ కలుతా సైనింగ్ ఆఫ్ బాయ్ సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయాలి పక్కకు నోటిఫికేషన్ బటన్ ప్రెస్ చేస్తే నోటిఫికేషన్ దిగుతాయి నా వీడియోలు మీకు అందుతాయి ఉంటా బాయ్.